హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఆదే టీవీ. అండి, పవన్ కళ్యాణ్ ఇప్పుడు సర్వే విషయంలో కూడా పవన్ కళ్యాణ్ యాడ్ అవ్వడం వల్ల ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు సీఎం అవుతారనేది ఆ సర్వేలో కూడా రావడం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కలిస్తే సంతోషం, పవన్ కళ్యాణ్ గారు కలిసి వచ్చారా లేకపోతే వేరే వాళ్ళు కలిసి వచ్చారా అనే దాన్ని పక్కన పడేస్తే తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారనేది సీ ఓటర్ సర్వే గత 2 నెలల క్రితమే బయటకు వచ్చింది. కాబట్టి అవును, అది చాలా స్పష్టంగా, చాలా విస్పష్టంగా 25 స్థానాలు ఉన్న పార్లమెంట్లో 15 స్థానాలు తెలుగుదేశం పార్టీకి ఇవ్వటం, 3 స్థానాలు మాత్రమే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇవ్వటం, ఇవి ఇంకా పెరగొచ్చని చెప్పడం వల్ల అంటే 2 వంతులు మొత్తం 60% తెలుగుదేశం పార్టీకి, 40% మాత్రమే కాంగ్రెస్కి ఉందని చెప్పని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉందని విస్పష్టంగా చెప్పింది. అలాగే ఇప్పుడు ఇంకా పెరిగింది అంటున్నారు కాబట్టి దీన్ని పరిగణలో తీసుకుంటే ఇంకా ఎక్కువే రావాలి కదా, అంటే ఒకరితో సంబంధం లేకుండానే అధికారంలోకి రావాలి. వీళ్ళు కూడా వచ్చారు కాబట్టి తోడైతే ఇంకా పెరుగుతాయి స్థానాలు, అలాగే లోక్సభ స్థానాలు కూడా పెరగొచ్చు కదా. కాబట్టి చాలా స్పష్టంగా ప్రజాభిప్రాయం ప్రకారం అన్నా కూడా ప్రజల యొక్క ఆలోచన విధానాలు కూడా ఈ ప్రభుత్వానికి ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని భావిస్తున్నారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావచ్చు, జనసేన పార్టీ వాళ్ళు కావచ్చు, అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు తొలగించిన ఓట్లు మళ్ళీ చేర్పించుకునే విధానం, చేర్చిన ఓట్లని దొంగ ఓట్లను గుర్తించేసి వాటిని తొలగించే విధానం మీరు చేపట్టండి అన్నిటికంటే ముఖ్యం. దాని మీద దృష్టి పెట్టారు కాబట్టి డైవర్ట్ చేయడం కోసం దాన్ని రేపు 3 అక్టోబర్ నాటికి కాలపరిమితి కూడా అయిపోతుంది కాబట్టి ఆలోపు కనుక మీరు జాగ్రత్త పడకపోతే సమయం లేదు కాబట్టి రేపు అట్లానే జరిగింది మీ ఓటమి ఖాయం. అదే ధైర్యంతో వాళ్ళు ఉన్నారు. అదే ఇప్పుడు దొంగ ఓట్లు కూడా చాలా యాడ్ అయినాయి అని కూడా కొన్ని అదే చెప్పేది. దాన్నే వాళ్ళు కేంద్ర ఎన్నికల సంఘం కూడా చెప్పడం కూడా జరిగింది. కేంద్ర ఎన్నికల సంఘానికి వివరాలతో కూడినటువంటి వీళ్ళు ఇవ్వటం కూడా జరిగింది, పత్రాలు సాక్ష్యాలు ఆధారాలు చూపించడం కూడా జరిగింది. దానికి ఎన్నికల సంఘం అంటే రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా నిజం అని ఒప్పుకోవటం, 27 లక్షల ఓట్లు అధికంగా ఉన్నాయని చెప్పుకోవటం, దొంగ ఓట్లు జరిగినాయని చెప్పుకోవడం కూడా జరిగింది. కాబట్టి దీని మీద దృష్టి పెట్టండి. చంద్రబాబు నాయుడు గారికి న్యాయస్థానాలు కోర్టులు అలాగే వారి న్యాయవాదులు చూసుకుంటారు, పార్టీ చూసుకుంటుంది, అంతవరకు పార్టీ పెద్దలు చూసుకుంటారు, మిగిలినన్ని స్థానిక నాయకులు ఇన్ఛార్జీలు ఎవరైతే బాధ్యత వహించి ముందుకెళ్తున్నారో వాళ్ళందరూ ఇది చూసుకోండి, అప్పుడే రేపు మీకు 25 లక్షల ఓట్లు అంటే సామాన్యమైన విషయం కాదు కదా. దీన్ని దృష్టిలో పెట్టుకోండి, దాని మీద పోరాటం చేయండి, తొలగించిన ఓట్లను మళ్ళీ తిరిగి చేర్పించుకునే విధానం చూసుకోండి, దొంగ ఓట్లు ఏదన్నా ఉంటే వాటిని తీసివేసే విధానంతో మీరు పోరాటం చేయండి, అప్పుడే సత్ఫలితాలు ఇస్తాయని చెప్పని నేను భావిస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ అండి.